వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం వందేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వంత పార్టీ ఎమ్మెల్యేలే జగన్ను నమ్మలేక పక్క పార్టీ వైపు చూశారని అంగరు రామ్మోహన్ ఆరోపించారు. టీడీపీ ప్రలోభాలు పెట్టి ఉంటే 50 మంది ఎమ్మెల్యేలు మాకు ఓటు వేసేవారన్నారు. సీఎం జగన్ అధికారంలో ఉంటే ఉద్యోగాలు రావని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకే పట్టం కట్టారన్నారు. ఏడాదికి ఒకసారి కూడా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం జగన్మోహన్ రెడ్డి అని, ఒక్కరోజు మద్యం అమ్ముకుంటే రెవెన్యూ ముందుకు సాగలేని పరిస్థితికి జగన్ రాష్ట్రాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. సస్పెండ్ చేయడంతో స్వేచ్ఛగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలతోనే సీఎం పాలన ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. గంజాయిపై బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న అంగర వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలక ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సంవత్సరంలో మా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టి ప్రజలకి ప్రధానంగా వెనుకబడిన వర్గాలకి అందరికీ కూడా మరింత సేవలు అందించాలి. ఈరోజు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది 100 ఏళ్ళు, భవిష్యత్తు యువతకు భవిష్యత్తు లేకుండా పోతుంది జగన్ గారి టైంలో. ఇవన్నీ కూడా మళ్ళీ ప్రజలు పూర్వవైపు రావాలి, మా యువతకు భవిష్యత్తు ఉండాలని ఆ వెంకటేశ్వర కోరుకోవడం జరిగింది. తెలియదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే ఆయన నమ్మలేక వేరే చూపులు చూశారు. మేము కూడా ఎవరిని ప్రలోభాలు పెట్టలేదు. మేము ప్రలోభాలు పెట్టుంటే 40-50 మంది ఎమ్మెల్యేలు మాకే ఓటేతురు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో 108 కాన్స్టిట్యూషన్లో జరిగితే కూడా స్పష్టమైన తీర్పు తెలుగుదేశం వైపు ఇచ్చారు ప్రజలు గ్రాడ్యుయేట్స్. అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయన ఇంటర్వ్యూలే దొరక 1 ఇయర్ అయినా కూడా ఆయనకి ఇంటర్వ్యూ ఇవ్వట్లేదంటే నిగ్గిన ఎమ్మెల్యే ఎంతైనా ప్రజాప్రతినిధి, వాళ్ళ ఎమ్మెల్యే అయినా మా ఎమ్మెల్యే అయినా వాళ్ళకి కనీసం ఆయనతో మాట్లాడడానికి ఒక సంవత్సరానికి కూడా ఎమ్మెల్యేని కలవలేని పరిస్థితులు ఉంటే వీళ్ళ పరిస్థితులు ఈ విధంగా ఉంటాయనేది ఆయన తెలుసుకుంటాడో తెలుసుకోడో ఇప్పటికైనా తెలియదు. ఏదేమైనా మేము ప్రజల యొక్క ఆశీస్సులతో, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో తొందరలోనే ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తున్నామనే భావన మొక్కలు. ఇప్పుడే నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. వాళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళ వేసింది ఎవరనే తెలియదు. మేము ఎవరినే మా నాయకుడు అయితే ఎవరినే ఓటేయమని అడగలేదు. స్వచ్ఛందంగా వాళ్ళు వేసారు. అందుచేత వాళ్ళ సస్పెన్స్లో, వాళ్ళ నేతృత్వాల్లో వాళ్ళు ఇసుకు చెందిపోయి ఉన్నాం. నేను సస్పెండ్ నుంచే కొనసాగడం మధ్య నాకు సుఖశాంతులతో ఉన్నానని ఇచ్చాడు శ్రీధర్ రెడ్డి. నేను స్వేచ్ఛ జీవితంగా ఉంటాను చంద్రశేఖర్ రెడ్డి గారు. వెళ్తుంది మద్యం విషయంలో మద్యం దారుణంగా అమ్ముతున్నారు. నైట్ దశల వారిగా మద్యం నిషేధిస్తామని నైట్ 10 దాకా షాపులు తిరుగుతున్నారు అంటే ఎక్కడికి పోతున్నాం ఈ రాష్ట్రం? ఒక్కరోజు మద్యం అమ్మకపోతే ఈ రాష్ట్రానికి నడిపే అవకాశం లేకుండా జగన్ గారు తీసుకొచ్చారు అంటే దశల వారిగా ఎక్కడ మద్యం నిషేధం జరుగుతుంది అనేది నేను జగన్ గారిని ప్రశ్నిస్తాను. గంజాయి పైగా ఎక్కడ దొరికినా చంద్రబాబు నాయుడు ఆఫీసులు మేనేజ్ చేసి గంజాయి ఈ రాష్ట్రాన్ని అని చెప్పేస్తున్నాడట. ఇంతకంటే 6 సీట్లు ఉందా?